चंद्रयान 3 చంద్రుడి దక్షిణ ధ్రువంపై ల్యాండర్ను సాఫ్ట్ ల్యాండ్ చేయడం ఇంతకు ముందు ఏ దేశం చేయని రికార్డు. దాని అర్థం దక్షిణ ధ్రువంపై మనమే మొదటిసారి దిగాం కాబట్టి ఆ భాగం మన దేశానికే చెందినది అని ప్రకటించుకోవచ్చా? అలా అనుకుంటే చంద్రుడిపై మొదట కాలు పెట్టింది నాసా కాబట్టి చంద్రుడు మొత్తం అమెరికాకే చెందుతాడా? ఇలా అనేక ప్రశ్నలు ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. ఇంతకీ చంద్రుడిపై హక్కులు ఏ దేశానివి? ఈ వీడియోలో చూద్దాం. స్పేస్ ప్రయోగాలకు సంబంధించి 1966లో యునైటెడ్ నేషన్స్ ఔటర్ స్పేస్ ట్రీటీ పేరుతో ఓ ఒప్పందాన్ని రూపొందించింది. దీని ప్రకారం చందమామ ఇతర ఖగోళ వస్తువులపై ఏ దేశము కూడా తమ సార్వభౌమాధికారాన్ని ప్రకటించుకోకూడదు. అన్ని దేశాల ప్రయోజనాల కోసం స్పేస్ ప్రయోగాలు జరగాలి. అయితే ఇక్కడే ఓ మతలబు ఉంది. ఈ ఒప్పందంలో ప్రభుత్వాల ప్రస్తావనే ఉంది. చందమామలోని ఏదైనా ప్రాంతంపై హక్కులను ప్రకటించుకోవచ్చా అన్న దానిపై మాత్రం స్పష్టత లేదు. అందుకే 1979లో మూన్ అగ్రిమెంట్ను తెరపైకి తీసుకొచ్చారు. దీని ప్రకారం ఏ ప్రభుత్వ అంతర్జాతీయ ప్రభుత్వేతర సంస్థలు వ్యక్తులు చందమామను తమ ఆస్తిగా ప్రకటించుకోకూడదు. అక్కడ కాలనీలు ఏర్పాటు చేసుకుని జాబిల్లి మాదే అనడం కూడా కరెక్ట్ కాదు. చందమామ అక్కడ సహజ వనరులు మానవాళి ఉమ్మడి సొత్తు. ఈ ఒప్పందం 1984 నుంచి అమల్లోకి వచ్చింది. అయితే చందమామపైకి ల్యాండర్లు పంపిన అమెరికా రష్యా చైనా దేశాలు మాత్రం ఇంకా ఈ ఒప్పందాన్ని ఆమోదించలేదు. అంతరిక్ష ఒప్పందానికి కొనసాగింపుగా అమెరికా 2020లో ఆర్టిమిస్ ఒప్పందాన్ని ప్రతిపాదించింది. చందమామపై సురక్షితంగా ప్రయోగాలు చేపట్టడం దీని ఉద్దేశం. ఇందులో కెనడా జపాన్ యూరోప్ దేశాలు భాగస్వాములుగా ఉన్నాయి. రీసెంట్గా మోదీ తన అమెరికా పర్యటన చేసినప్పుడు భారత్ కూడా ఈ ఆర్టిమిస్ అకార్డ్స్లో చేరేలా ఆయన ఒప్పందం కుదుర్చుకున్నారు.